వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక వెరైటీ పచ్చడి చేసుకుందామండి. మీలో చాలామంది దీన్ని గుర్తుపడతారు, కొంతమందికి తెలియదు. బహుశా ఈ గుర్తుపట్టే వాళ్ళకి తెలుసు కదా, ఇది నల్లేరు కాడ. నల్లేరు ఏంటంటే పల్లెటూళ్ళల్లో చాలా విరివిగా కనపడుతుందండి. సిటీలో కూడా మనం ఒకసారి బాల్కనీ కుండీలో పెట్టామండి, ఇది వదిలిపెట్టదు, మన వెంటే ఉంటుంది. ఎంత పీకేసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఒక్క కాడు ఉన్నా కూడా చక్కగా మొక్క నిలబడిపోతుంది, పాకేస్తుంది బాల్కనీ నిండా. నల్లేరు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంతకుముందు ఒక వీడియో చేసాం మనం నల్లేరు ప్రయోజనాల గురించి. అప్పుడు పచ్చడి చేసి చూపిస్తానని చెప్పాను, అప్పటి నుంచి కుదరలేదు. పచ్చడే కాదు, ఇది కాడలు ఒలిచేసి పులుసులో పప్పు పులుసు చేసుకుంటాం కదా, ఉల్లిపాయ పులుసు, సొరకాయ పులుసు, ముక్కల పులుసు, వాటిలల్లో కూడా 4 ముక్కలు పడేసుకోవచ్చు. ఇదేంటంటే బోన్స్కి, కీళ్ళకి చాలా మంచిది. తర్వాత ఆయాసం అవి ఉన్న వాళ్ళకి దమ్ము తగ్గుతుందంటారు. తర్వాత ఏమో నరాల బలహీనత, వీక్నెస్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా పెడితే కనుక మందకొడిగా డల్గా కదలలేకుండా ఉండే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందంటారు. సింపుల్గా ఈజీగా పచ్చడి చేసుకోవచ్చు. అయితే మన దగ్గర కాడలు ఉంటే ఈ కాడ కట్ చేసుకోవడం ఒక చిన్న ప్రోగ్రామ్ అండి. నల్లేరు లోపల ఒక రకమైన జిగురుగా ఉండే చిన్న జ్యూస్ ఉంటుంది. అది తగిలి ఇలా ముచ్చుకుంటే ఏం అవ్వదు, కానీ ఆ జ్యూస్ తగిలేసరికి అలా వేళ్ళన్నీ దురదలు పడి పై పార్ట్ చూడండి గరకగా ఉంటుంది. ఈ గరుగ్గా ఉండేదాన్ని తీసేయాలి. చేతిలో కొంచెం నూనె రాసుకుని కట్ చేసి పెట్టుకుంటే వీటిని ఏం లేదు, మామూలు జనరల్ పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో అంతే పచ్చడి. ఇవి కాడలు విరిస్తే వచ్చేస్తాయి, లేత విభాగం ఈ కాడైతే కొంచెం ముదురుగా ఉంది, ఇట్లా విరుగుతుంది. ఈ జ్యూస్ వేళ్ళ కంటకండా విరిచేసేయండి. మొదట ఆకులతోటి ఏం ప్రయోజనం లేదు, వాటిని తీసేయాలి. కిచెన్ గ్లౌజులు ఉంటే అవి వాడుకోవచ్చండి. గ్లౌజులు లేకపోతే కనుక ఆయిల్ రాసుకోండి, నూనె రాసాను చూడండి లైట్గా, కొంచెం ఆయిల్ పక్కన ఉంచుకుంటే మంచిది. ఈ గరుగ్గా ఉండేది తీసేయాలి మొదట. లేత కాడైతే గరుకు తీసేస్తే సరిపోతుంది. ఒకవేళ కాడలు ముదురుగా ఉన్నాయనుకోండి, ఇట్లా నారల్లే వస్తుంది. ఈ నారని ఇదిగో చూడండి, లాగితే వచ్చేస్తుంది. కత్తిపీట మీద కూర్చుని తరిగే అలవాటు ఉన్నవాళ్ళు చక్కగా కత్తిపీట పెట్టుకుంటే 10 నిమిషాలు పనిచేస్తే ఇదంతా వచ్చేస్తుంది. అప్పుడు ఈ కాడని చూడండి, ఇలా చేసుకోవాలి. ముందన్నీ తరిగి పక్కన పెట్టుకోండి. ఈ పీచల్లే ఉన్నది వచ్చేసేయాలన్నమాట, 2 సైడ్స్. కాడ లేతగా ఉంటే ఈ గరక తీసేసి ఇట్లా అయితే ములక్కాడలాగా పులుసులో వేసేసుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిదండి. వారానికి ఒకసారి మన పెరట్లో కనుక బాల్కనీలో కానీ నల్లేరు కాడ ఉంటే ఎవ్రీ వీక్ ఒక్కసారి ఖచ్చితంగా పచ్చడి చేసుకుని తింటే బోన్స్కి మంచిది. మనకే ప్రాబ్లము లేదనుకుందాం, మాకు అలాంటి సమస్యలు ఏం లేవండి అంటే ఆరోగ్యం ఇచ్చే వస్తువు సమస్యతోటే వేసుకోవాలని ఏం లేదు, మామూలుగా కూడా తినచ్చు. మనం సింపుల్ పచ్చడి చేసుకోవచ్చు, ఒక ఆధారు కింద ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ముక్కలు అన్నిటికీ పీచులు తీసి ముక్కలు తరిగి పెట్టుకున్నామండి. చిన్న తిరగమాత పెట్టుకుందాము. కొద్దిగా 1 స్పూన్ నూనె వేసి జనరల్ తాలింపే, మీరు వెల్లుల్లిపాయలు కనుక వేసుకోదలుచుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. మేము ఇంగువే వేస్తాం, వెల్లుల్లిపాయలు వేసేది అయితే లేదు. కొద్దిగా మెంతులు వేద్దాము, ఎంతో ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ, అందులో సగం వేస్తే చాలు. 1 స్పూన్ ఆవాలు, ఆవాలు చిటపట్లాడాక 2 స్పూన్ల మినపప్పు, దాంతోపాటు 1 స్పూను ధనియాలు కూడా. ఈ పచ్చడికి ఏంటంటే కొంచెం ధనియాలు అవి పడితే బాగుంటుంది. బాగా వేగనివ్వండి. ఈ మినపప్పు బాగా ఎంత కమ్మగా వేగితే ఎంత బ్రౌన్ కలర్ వస్తే రుచి బాగుంటుంది పచ్చడి. మినపప్పు వేగాక ఈ పచ్చడికి సరిపడా ఎండుమిర్చి ఒక 10-12 మిరపకాయలు వేస్తే సరిపోతుంది. మనం దీనికి ఏంటంటే ఒక చిన్న ఉసిరికాయ ఇంత చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టాను. దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. వేడి నీళ్ళు పోస్తానండి నేను, ఎప్పుడు చింతపండులో సన్నీళ్ళు పోసి పెట్టను, హాట్ వాటరు లేదా దాన్ని స్టవ్ మీద పెట్టి అందులో పడేయటం అన్నమాట. మీకు వెల్లుల్లిపాయల చాయిస్ అయితే ఇందులో వేసుకోండి ఇప్పుడు. ఒకవేళ అలాంటిది లేకపోతే నాలాగా అయితే ఇంక ఇబ్బంది లేదు. ఒక చిటికెడు ఇంగు కూడా వేద్దాము. వేగిపోయిన తాలింపుని తీసి పక్కన పెట్టేద్దాం. ఈ మూకుడు కావాలి మళ్ళీ మనకి. తాలింపు ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. రోట్లో రుబ్బుకునే అవకాశం ఉంటే ఇలాంటి పచ్చళ్ళన్నీ రోళ్లలో చాలా బాగుంటాయండి, ఎక్కువ రుచిగా ఉంటుంది. అండ్ ఎక్కువ అతిగా నలిగిపోకుండా కావలసినంత నలుగుతుంది. మిక్సీలో వేస్తే ఏంటంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది కదా. మళ్ళీ మూకుడు స్టవ్ మీద పెడదాము, కొంచెం నూనె వేద్దాం. మనం ఈ నల్లేరు కాడలు వేగాలన్నమాట. పచ్చడి ముక్కలన్నీ వాడాలి నూనెలో అని చెప్తారు. ఈ ముక్కల్ని నూనెలో వేసేద్దాం. ఇది చాలా ఎక్కువ పచ్చడి చేసుకోకూడదండి, ఎక్కువ రోజులు నిలవ ఉండాలని కూడా భావించద్దు. ఇదేంటంటే 1 రోజు లేదా మహా అయితే 2వ రోజు పిల్లలకి కూడా అన్నంలో కలిపి పెట్టేసేయటం. కొంచెం బెల్లం వేసుకుంటే రుచి బాగుంటుంది. ఎన్ని రోజులు నిలవ ఉంటుంది, సెల్ఫ్ లైఫ్ ఎంత, అలాంటి ఆలోచనలు చేయకండి. ఆయుర్వేదపరమైన ఈ రకమైన పచ్చళ్ళు ఏంటంటే వీటిని నిలబెట్టడం కంటే ఫ్రెష్గా చేసిన రోజున వేసుకుని తినేసేయటము, మళ్ళీ శనివారమో శుక్రవారమో పెట్టుకుని డేట్ ఒక వారం అవ్వగానే మళ్ళీ చేసుకోవటం. మరి కాస్త నూనె వేస్తేనే మంచిది, వేగాలి ఇది బాగా. చిటికెడు పసుపు, ముక్కలు మగ్గటానికి సరిపడా మళ్ళీ పచ్చడిలో వేసుకుందాము. కొంచెం ఉప్పు వేద్దాం, ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి. మన నల్లేరు కాడలు మగ్గిపోయినాయండి, ఒకసారి నొక్కి చూడండి తెలుస్తుంది. అది స్పూన్ తోటి నొక్కినప్పుడు అది ఈజీగా తెగిపోవాలి, తెగితే ముక్క మగ్గిపోయినట్టు అన్నమాట. అలా నలిగిపోయినట్టుగా అయిపోతే మగ్గిపోయినట్టు కనపడుతుంది కూడా మనకి. ఒకసారి రెండుసార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. మగ్గిపోయినాయి, స్టవ్ ఆపేసి వీటిని చల్లారనిద్దాం. మనకి స్టూడియోలో కాబట్టి రోల్ అవకాశం లేదు, మిక్సీలో వేసుకుందాం. పచ్చడి ఎక్కువగా నలిగిపోకుండా కొంచెం గచ్చపచ్చగా చేసుకుంటే బాగుంటుంది. మిక్సీ జార్లో వేసుకుందాం. చింతపండు తోటి చేసే పచ్చళ్ళు అన్నిట్లలో కొంచెం బెల్లం వేయాలని చెప్తారండి పెద్దవాళ్ళు. మీకు ఇష్టం ఉంటే కొంచెం బెల్లం వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే బెల్లం కాంబినేషన్ అంత బాగోదు. పోపు గ్రైండ్ చేశాక మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఇందులోంచి గింజలు ఏమైనా ఉంటే అవి, పీచు ఉంటే అది, డ్రైగా ఊట్లు ఏమైనా ఉంటే అవి తీసేసి ఇది మిక్సీలో వేసేద్దాం. చింతపండును కూడా, ఈ చింతపండు మిరపకాయలు ఇవన్నీ అందాజుగా చేసే పనిలేనండి, వీటికి కొలతలు ఉండవు మన రుచిని బట్టి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన నల్లేరు ముక్కల్ని కూడా పచ్చడిలో వేసేసుకుందాం. మనం ఇందాక ఇక్కడ వేసిన ఉప్పు ఎంత, ఈ నల్లేరు కాడలు మగ్గడానికి వేసాం కదా, ఈ చింతపండు ఎండుమిరపకాయలు వాటన్నిటికీ సరిపడేంత ఉప్పు కూడా వేసేద్దాము. రోట్లో నూరుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి. రోల్ అవకాశం ఉంటే హ్యాపీగా రోటి పచ్చళ్ళని అందులో చేసుకోండి. దీనికి పైన తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం సుతరాము లేదండి, హ్యాపీగా ఇలాగే వేసేసుకోవచ్చు. మనము ఈ నల్లేరు మగ్గబెట్టినప్పుడు ఆయిల్ వదిలేసింది చూడండి, నూనె కనిపిస్తోంది కదా, ఈ నూనెని దీనిపైన వేసేసేయండి. ఎంత కొంచెం చేసుకున్నామో చూడండి పచ్చడి. ఇప్పుడు ఇది ఇంకా నిలవ ఉండటం, దీని షెల్ఫ్ లైఫ్ మీద ఆలోచన ఎందుకు, ఒక పూట వేసుకుంటే అయిపోతుంది. ఇలా ఆరోగ్యానికి ఉపయోగపడే పచ్చళ్ళని అప్పుడప్పుడు వారానికి ఒకసారి, దీంతోపాటు మనం వేపపూత లాంటివి వేయించుకొని తింటాం. వారంలో ఒకరోజు వేపపూత వేసుకోవటము, తర్వాత ఏమో వారానికి ఒకసారి ఇది, కొంచెం గ్రీన్ చట్నీస్ ఉంటాయి చూడండి. మన కొన్ని రకాల ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివని చెప్తారు. మన గుంటగరాకు, కారపొడి అలాంటివి తింటుంటే లివర్కి మంచిది, తర్వాత ఏమో బోన్స్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది. పిల్లలకి ఇలాంటి అలవాటు చేస్తే ఎక్కువ హెల్దీయెస్ట్ లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం. ట్రై చేసి చూడండి, సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే నల్లేరు పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.